अंदर की नमस्कार नारव पुटन सदर्भंग अटे अंदर की कोई जीवन मुख्यमंत्री कोई घटाई अलागे अरवे संवस अड़कपेटी पूर्ति अट मन अट्ठी सदर्भंग प्रपंचव्याप्त नागमा अलागे तेल प्रेक्षक मनवा वाल शुभाकांक्ष ఎందుకంటే ఒకటి కరోనా అనేది ఉంది దాని వల్ల ఇటువంటి మంచి ఒక మైలురాయి పుట్టినరోజు పండుగను మీ అందరి సమక్షంలో చేర్చుకోవాలనుందుకు ఎంతో బాధగా ఉంది ఈ కరోనా వల్ల ఈ కరోనా మహమ్మారి విజృంభించడం దాని వల్ల మనం తగుతి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్భంగా मरी ये सोशल डिस्टेंस सरहद दाटी रावान एनो आंक्षलनाई दाखी मुझे पर्मीशन को पास अप्लाई दाने तरह क्वारंटाइन उम्मीद इदंत सो इला करोना इन आंक्षल उल्ल अंदर समक्ष जरूकने चाल बाधगा ఎందుకంటే ఇప్పుడు మన ఏ పండగైనా సరే అంటే నా పుట్టినరోజైనా సరే లేకపోతే నాన్నగారు జయంతికైనా సరే లేకపోతే ఏదైనా సినిమా ప్రారంభోత్సవానికి అయితేనేమి లేకపోతే ఏదైనా సినిమా ఆడియో ఫంక్షన్కి అయితేనేమి అందరూ ప్రతి వారు తప్పనిసరిగా తూచా తప్పకుండా మీరందరూ పాల్గొనడం దాన్ని ఒక పెద్ద పండగలా మనమంతా కలిసి జరుపుకోవడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఇవాళ ఓకే ఈ ప్రపంచం బాగా కుంచుకుపోయింది ఇవాళ మనం ఇన్స్టాగ్రామ్ను ఫేస్బుక్ను లేకపోతే ఇప్పుడు ఈసిడి చూస్తున్న మన భార్య .com వారు ఈ యొక్క నా ప్రొఫైల్ని పెట్టడం దానికి ఎంతోమంది పార్టిసిపేట్ చేయడం సుమారుగా సెలబ్రిటీస్ వచ్చేసరికి 60 మంది దాకా అనుకున్నది ఒక 100 పైచులుక మంది అందులో వాళ్ళ ప్రొఫైల్ కింద ఈ సిడిపిని పెట్టుకోవడం కామన్ డిస్ప్లే పిక్చర్ పెట్టుకోవడం వాట్ ట్వీట్ చేయడం నా విషయం తెలపడం చాలా అన్ని ఇప్పుడు చరిత్ర రాయాలన్న మనమే చరిత్ర సృష్టించాలన్న మనమే దానికి తిరగ రాయాలన్న మనమే సో అలాగే మన హెల్పింగ్ హ్యాండ్స్ వారు మన అనంతపూర్ జగన్ గారి ఆధ్వర్యంలో వాళ్ళంతా కూడా రికార్డ్ కోసం ట్రై చేస్తున్నారు వాళ్ళు ఇవాళ ఒక సుమారుగా 12,000 కేకులు ఒక చోట కట్ చేయడం దాన్ని అధిగమించడానికి మన వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఎంతో ప్రయత్నిస్తున్నారు వాళ్ళు సో ఇట్లా ఇలాంటి ఒక నా పండుగ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకు ఏమిటి మీకు నాకు మధ్య ఉన్న అనుబంధం ఏంటి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇంత అంటే భావసరాని జన్మాంతర సౌహృదాన్ని అంటాం అంటే ఏదో పోయిన జన్మల వాసన వల్ల ఏ ఒక్కళ్ళు ఇద్దరినో మనం సంపాదించవచ్చు కానీ ఇన్ని వేల ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటాను అలాగే అభిమానం అనేది డబ్బుతో కొనేది కాదు ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు అని అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు కూడా నా అభిమానంలో ఉంటూ నన్ను వెన్ను తట్టుతూ నా కష్టాల్లో నా వెన్నంట ఉండి చెక్కు చెదరకుండా అందరూ అదే అభిమానాన్ని కొనసాగిస్తూ ఇంకా ఎన్నో సినిమాలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తూ నాకు కొండంత బలంగా ఉన్న అందరికీ నా అభిమానం అందరికీ తెలుగు ప్రేక్షకులు కూడా ఎందుకంటే నేను ఏం చేసే ప్రతి ప్రయత్నం కూడా ఆశీర్వదిస్తూ ఇంకా ఎన్నో ఇటువంటి మంచి మంచి సినిమాలు మాకు కావాలి మాకని తీర్చండి ఒక ట్రెండ్ కాదు మనమే విఆర్ ట్రెండ్ మేకర్స్ విఆర్ ట్రెండ్ సెటర్స్ అని ప్రతిసారి నేను చేసే ప్రతి ప్రయత్నానికి నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా అభిమానులకు వాళ్ళందరూ కూడా ఎన్నో
कार्यक्रम एनो सांघिक संक्षेम कार्यक्रम नैने का नीन चेयटमे का सामजा के अवसर वाग सिम पम के अवसर वीरंत विनि स्वतः एनो आर्थिक इबंध कल कट अंदर चुस्क ना अभिमान चुपाने गर्वी एंतोष का अंदर की आदर्श अभी ने जीवन एक्व संपादे अंटे अभी अभिमान प्रेक्षक आदराभिमान की अंदर की ना अरवेव पुटन रोज सदर्भंग ना कृतज्ञता ना धन्यवाद अलागे एंतमंदी सेलिब्रेट पार्टिसिपेट दींट मैं एवर एक्सपेक्टवा संख्य परंग पेर पेरना परंग अभी वालू इंत पार्टिसिपेट पंडग मादी मनदी अभी निरूपचन प्रति ओक् सेलिब्रिटी की अंदर अन्नी रंगाला सेलिब्रिटीज की ना चलचित्र रंग सेलिब्रिटीज की अंदर ना हृदयपूर्वक कृतज्ञता ना अभिनंदन इकते पाट अलागे बोयपाटी गारी सिनेमा ट्रैलर पाटनी एंतगानो आदरिंचारु ना धैर्य साहसाल की अटे अभी वेन्न तो पेट्टिन विद्य मन की पुट्टिन पिंडि आवेश धैर्य साहसाल की मा पेरु मन नंदमूरी अंदर की तेस अटी सर मामा पिगला पाट पाड़ जी सर चाल मंदिर मे हीरो संगीत परंग अलाद सरदा अड़क रागना गमक इवन पैना कुछ सरदा बीडील मीद वाटल पाल काफी टी मीद मीद అలాంటి పాటలు పాడడం అలవాటు సో నాకు ఎప్పుడు ఏదో ఒకటి ఒక పట్టుదల ఆ పట్టుదల ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది నాకు తండ్రే కాదు నా గురువు దైవం నా మెంటర్ నాకు స్ఫూర్తి ప్రదాత మన అన్న నందమూరి తారక రామారావు గారు సో అనిపించింది అటువంటి పాట కూడా ఒక ఛాలెంజింగ్ సాంగ్ ని నేను పాడలేనా నాకు అనిపించింది పాడాలనిపిస్తుంది ఎందుకంటే ఎవ్వరు అటెంప్ట్ చేయలేదు ఆ పాట నేనేదో బాగా పాడా బ్రహ్మాండ అద్భుతంగా పాడేశానని నేను చెప్పను కానీ ఒక ప్రయత్నం ఒక దానిపైన ఉన్న ఒక ఇంట్రెస్ట్ అలాంటి పాట పాడాలని సో అటువంటి ఒక పట్టుదలే నన్ను ఈ పాట పాడించడానికి స్ఫూర్తిప్రదాయకం సో అటువంటి పాట అన్ని కూడా ఎంతగానో అభిమానిస్తున్న దేవుడు ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక బోయపాటి గారి సినిమా ట్రైలర్ ఏ చెప్పనవసరం సార్ ఇది బోయపాటి గారి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా ఎందుకంటే మా కాంబినేషన్ ఇది మూడో సినిమా మళ్ళీ అప్పుడు ముందు కూడా ఈసారి B3 అని అంటే బోయపాటి బాలకృష్ణ మూడవ సినిమా అని సో మేము ఎప్పుడు మాకు ఆపరేషన్ అనగానే మాకు అసలు ఎప్పుడు ఒక టెన్షన్ కానీ ఈ మూడో సినిమా అది తప్పకుండా ఇటు చేయాలి అని కానీ ఇటు కాకుండా ఎక్కడికి పోతుంది ఆ సినిమా అంటే మా కాంబినేషన్ అటువంటిది మాకున్న అండర్స్టాండింగ్ అటువంటిది అండర్స్టాండింగ్ అండ్ మాకున్న వైబ్రేషన్స్ అటువంటివి సో ఒకళ్ళనిచ్చి ఒకళ్ళు ఇచ్చి పుచ్చుకునే అందుకే నేను ఇండస్ట్రీలో కూడా ఎప్పుడు చెప్తుంటా మర్యాద విషయం అయితేనేమి దేంట్లో అయితేనేమి అనుకరించొద్దు అని పిలవాలని ఏమని పిలవని అవసరం లేదు పిలవాల్సిన అవసరం ఉంది కనుక మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలని అలాగే మరి మన బోయపాటి గారి సినిమాలు కూడా ఎప్పుడు ఆ వైబ్రేషన్స్ అన్నీ ఎప్పుడు అలాగే ఉంటాయి మాకు అండర్స్టాండింగ్ మా మధ్య సో చాలా బాగా వచ్చింది అని అద్భుతంగా ఉందని ఇవాళ ఆల్మోస్ట్ ఇండియాలోనే నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది అది ఆ ట్రైలర్ సో తప్పకుండా పిక్చర్ బ్రహ్మాండంగా వస్తుంది మరి కరోనా ఎప్పుడు ఎత్తేస్తారో ఎప్పుడు తొందరగా షూటింగ్లు మొదలవుతాయో ఇంకా పూర్తిగా ఒక అగోచరమయమైన పరిస్థితుల్లో స్తబ్దతలో ఉంది ఇండస్ట్రీ కాదు అందరం కూడా స్తబ్దతలో ఉన్నాం ఇండస్ట్రీ ఎందుకంటే ఎక్కువగా
షూటింగుల్లో చాలా ఎక్కువ మంది పాల్గొనడం అదంతా జరుగుతుంది ఒకే చోట. సరే దాన్ని మరి ఎలా ఎట్టా దాని నియమ నిబంధనలు పెట్టి ఎలా దాన్ని షూటింగ్లు చేసుకోవాలన్నది కూడా ఇండస్ట్రీలో అందరం కూర్చొని ఆలోచించవలసిన విషయం. ఇండస్ట్రీలో పెద్దలందరూ కూర్చొని ఆలోచించి, ఎందుకంటే ఇంతమంది ఇవాళ పని లేక, అంటే కార్ డ్రైవర్లు కానీ ప్రొడక్షన్ బాయ్లు కానివ్వండి, లేకపోతే మిగతా లైట్ బాయ్స్ కానివ్వండి, ఆ క్రాఫ్ట్స్ వాళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పాల్గొస్తున్నారు. ఇబ్బందులు పాలని కాదు, మళ్ళీ ఇది కూడా ఎవరికి అడ్డకుండా ఉండడం చూడడం కూడా మన ధర్మం. ఎందుకంటే డాక్టర్స్ కానీ ప్రభుత్వాలు కానీ ఎన్నో ఆంక్షలు పెట్టాయి, సోషల్ డిస్టెన్సింగ్ అని, సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలన్నా ముందుగానే ఆన్లైన్ పాస్ తీసుకోవాలని, దాంట్లో మళ్ళీ క్వారంటైన్లో ఏదైనా అనుమానం ఉంటే క్వారంటైన్కి పంపించడం, ఐసోలేషన్కి పంపించడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ వీటన్నింటినీ ఎలా అధిగమించగలుగుతాం, ఎలా మళ్ళీ ఈ షూటింగ్ పునఃప్రారంభించగలుగుతాం అనేది అందరం దాని గురించి ఆలోచిస్తాము. సో తప్పకుండా ఒకసారి అది ఎత్తేసాక, షూటింగ్ మొదలయ్యాక మామూలుగానే చాలా స్పీడ్గా సినిమా పూర్తి చేస్తాను బోయపాటి గారు నేను, దానికి రెట్టింపు వేగంతో ఈ సినిమాని పూర్తి చేసి మీరంతా ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్ చూసి ఎలా ఎక్సైట్ అయ్యారో, ఎంతగా ఎదురు చూస్తున్నారు సినిమా కోసం, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఎక్కడికో వెళ్ళిపోయింది ఎక్స్పెక్టేషన్స్. సో అంతా రెట్టింపుతో వేగంతో ఆ చిత్రాన్ని పూర్తి చేసి మీ ముందుకు తీసుకొస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. సో అందరికీ నా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో అద్భుత, ఈ కరోనా పరిస్థితుల్లో కూడా మీరంతా ఇవన్నీ నిబంధనలు పాటిస్తూ ఈ సామాజిక దూరం అయితేనేమి, లేకపోతే మాస్క్ ధరించడం అయితేనేమి, అందరికీ ఆదర్శంగా ఉండి కరోనా ఉన్నా కూడా జనంలోకి వెళ్ళి ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సంక్షేమ సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు, నా ఈ యొక్క రికార్డుని సృష్టించడానికి ఏదైతే ఈ కేక్ కటింగ్స్ వాటిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతను, నా హృదయపూర్వక అభినందనలను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్.